ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి ఇప్పుడు మీరు చూశారు కదా ఆ వినాయకుడు ఎత్తు ఇరవై అడుగులు అది ఎక్కడ విగ్రహమో ఏంటో ఆ విశేషాలన్నీ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబూర్లు ఈ దేవాలయము ఇంకా పూర్తిగా లేదండి మొన్న తొమ్మిదో తారీఖున మంచి రోజు అని హోమాలు చేసి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభారోహణ ప్రారంభోత్సవం అయితే చేశారు ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి గుంటూరు నుంచి చిల్లూరు బయట వెళ్లే హైవే మీద ఈనోడ్ ఆఫీస్ పక్కనే ఉంటుందన్నమాట క్రేన్ సంస్థల వారి వాళ్ళు కట్టిస్తున్న దేవాలయం ఇది ఈ క్రేన్ సంస్థల వాళ్ళు ఇదివరకు అయ్యప్ప స్వామి దేవాలయం నిర్వహించారు నలభై రెండు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు అయ్యప్పలకు జరుగుతూ ఉంటాయి ఆ గుడి గురించి చాలామందికి తెలుసు నేను దాని గురించి మరో వీడియోలో చూపిస్తాను ఇప్పుడు వీళ్ళు కొత్తగా ప్రారంభోత్సవం చేసిన ఈ దేవాలయం అయితే కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది మంచి రోజులు ఉన్నాయని ప్రారంభోత్సవం అయితే చేసేసారు విగ్రహ ప్రతిష్ట అయితే చేశారు నిత్య నైవేద్యాలు అయితే జరుగుతూ ఉన్నాయి చూడండి ఇదంతా విశాలమైన ప్రాంగణం అనమాట పైన కనిపిస్తుంది కదా మొత్తం వర్క్ జరుగుతూ ఉంది ఇంకా ఆలయ నిర్ణయం జరుగుతూ ఉంది ఇప్పుడు అట్నుండి నుండి లోపలికి వచ్చాను నేను ఇప్పుడు లోపలికి రాగానే ఇరవై ఐదు తలకాయలు ఉన్న గణేషుడు ఎటుపక్క చూసినా మీకు గణేష్ 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 గణపతి దేవుడే కనిపిస్తాడు ఈ ఆలయాన్ని మీరు చూస్తూ ఉంటే తన్మయత్వం చెందుతారనమాట అంత బాగుంది చూస్తున్నారు కదా ఎంట్రన్స్లోనే ఉంది ఈ విగ్రహం కొంచెం లోపలికి రాగానే ద్వారపాలకుల్లాగా ఇద్దరు చూడండి అటువైపు ఇటువైపు విగ్రహాలు ఉంచారు ఇంకా సిమెంట్ వర్క్ చేయాలి వీటికి కలర్స్ వేయాలి వర్క్ ఉన్నది దాదాపుగా మనకి వచ్చే అంటే సెప్టెంబర్లో వచ్చే వినాయక చవితికి పూర్తి నిర్మాణంతో మనందరం లోపలికి అడుగుపెట్టి అందరూ వెళ్ళి చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు వీళ్ళు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ద్వారాలు చూడండి ఎంత పెద్ద ద్వారాలు తలుపులు ఇంకా దీనికి కూడా మొత్తం కలర్స్ వేయాలి లోపల కూడా కలర్స్ వేయాలి అటు ఇటు తలుపులు అనమాట ఇవి మంచి టేక్ తోటి ప్రస్తుతం ఇది ఒరిజినాలిటీ తర్వాత వాటి కలర్స్ అవన్నీ వేసిన తర్వాత మనకు వేరే విధంగా కనిపిస్తుంది ధ్వజస్తంభం అండి ఇది మొన్న తొమ్మిదో తారీఖున చిరంజీవి స్వామీజీ వచ్చి ఇక్కడ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి అలాగే హోమదులు చేశారనమాట ఇక్కడ చాలా రకాల హోమాలు నిర్వహించారు ఇదండి అసలు లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఉండేది పక్కన నాలుగు వైపులా చిన్న చిన్న దేవాలయాలు ఇది సూర్య దేవాలయం అనమాట పైన సూర్యుడు ఉన్నారు కదా కింద లోపల ఉండే స్వామి కూడా సూర్యుడు అనమాట అలా ఇటు పక్క నుంచి ఒక పక్క నుంచి ఎంట్రన్స్ ఇది దేవాలయం లోపలికి వెళ్ళటానికి వినాయకుడిని చూడటానికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అటు ఇటు గజాసురులు చూసారు కదా ఇలా ఎక్కి మనం పైకి వెళ్తాము ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత మీరు ఆలయంలో ఎటువైపు చూసినా వినాయకుళ్ళే కనిపిస్తారనమాట ఎన్నో పేర్లతో కొలుచుకుంటూ ఉంటాం కదా శ్రీ తరుణ గణపతి శ్రీ వక్ర గణపతి శ్రీ తీర్థ గణపతి శ్రీ శక్తి గణపతి శ్రీ సిద్ధి గణపతి శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ హేరమ్మ గణపతి శ్రీ లక్ష్మీక్షిపిణి గణపతి శ్రీ నిత్య గణపతి శ్రీ విజయ గణపతి శ్రీ మహాగణపతి శ్రీ ఊర్ధ్వ గణపతి శ్రీ ఏకాక్ష గణపతి శ్రీ అక్షర గణపతి శ్రీ సృష్టి గణపతి శ్రీ ఏకదంత గణపతి శ్రీ త్రిముఖ గణపతి శ్రీ యోగ గణపతి శ్రీ సింహగణపతి శ్రీ నవగణపతి ఇలా ఎన్ని పేర్లతో మనం పిలుచుకుంటామో అన్ని అవతారాలతోటి ఉన్న వినాయకుళ్ళని ఇలా పొందుపరిచారు ఇక్కడ మీరు వచ్చి గమనించి చూడండి అసలు ఎంత బాగుందంటే మనం వినాయక చవితికి ఎన్నో వినాయకుల్ని రకరకాల అవతారాల్లో పెట్టుకుంటుంటాం కదా అన్నీ ఇక్కడే చూడొచ్చు అనమాట ఒక్కసారిగా శ్రీశైలంలోని సాక్షి గణపతిని చిత్తూరు జిల్లాలోని కాణిపాకం గణపతిని దర్శించినట్లుగా ఫ్యూచర్లో మనం ఇక్కడికి వచ్చినా కూడా అదే అనుభూతి పొందుతాం పూర్తిగా దేవాలయం పూర్తయిన తర్వాత మనం ఇక్కడికి వస్తే కనుక అదే ఫీలింగ్ మనకి ఇక్కడ కూడా కలుగుతుంది అంత బాగుంది ఇక్కడ ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఉంది కదా నేను అలాగే తీసుకొచ్చాను ఇప్పుడు వీడియో నాకు ఇప్పుడే ఆ ఫీలింగ్ కలిగింది దేవాలయం పూర్తిగా పూర్తయిన తర్వాత కూడా మీకు వీడియో పెడతాను ఈలోపు అటుగా వెళ్తుంటే మాత్రం ఒకసారి మీరు చూడండి ఇలా ఇవన్నీ చూసుకొని ఒకవైపు ఎక్కి మరోవైపు దిగుతాము ఆ దిగే వైపు కూడా ఇటు నుంచి దిగుతాం అటు సైడ్ నుంచి ఎక్కాను ఇప్పుడు ఇటు సైడ్ నుంచి దిగాను ఇటు కూడా రెండు గజాసురులు చూసారు కదా ఒకటి ఇటు ఒకటి స్వాగతం పలుకుతున్నట్లుగా ఇటు నుంచి బయటకు వస్తాము పక్కన రెండు చూపిస్తాను ఇదంతా యాగశాల మొన్న అయితే జనాభా ఉన్నారు అబ్బాబాబా నిండిపోయారు నేనైతే ఆ రోజు అలా వచ్చి దర్శనం చేసుకొని ఇలా వెళ్ళిపోయాను మొట్టమొదటిగా స్టార్టింగ్లోనే మీకు వీడియో పెట్టా కదా అలా స్వామిని దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోయానండి ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి ఇంకా ఉండలేక కళ్ళు తిరిగిపోతున్నాయి అప్పుడే ఆ ఎండకి ఇక్కడంతా హోమాలు నిర్వహిస్తున్నారు ఆ రోజు ఐదు వేల మందికి అన్నదాన ప్రసాదాలు నిర్వహించారు ఎంత వారందరికీ చెప్పుకోవాల్సిందే అయిపోయేదాకా కార్యక్రమాలన్నీ చూసి ఇద ఇక్కడంతా హోమం చేశారు ఆ రోజైతే ఇటు లోపలికి రానివ్వలేదు మేము అక్కడ బయట నుండే చూసి వెనక్కి వెళ్ళిపోయాము ఇప్పుడంటే ఎవరు లేరు అయిపోయింది కాబట్టి నేను ఇదంతా వీడియో తీసుకొని వస్తున్నాను మీకోసం చూపిస్తున్నా ఇదంతా ఇదంతా ఆ రోజు చేసిన అలంకరణ చాలా బాగుంది కదా ఎటు చూసిన వేద మంత్రాలతోటి మారుమరోగిపోయిందండి జనాలు కిటికీటికీలాడుతూ ఉన్నా కూడా చక్కగా మైకులు పెట్టారు అందరికీ అన్నీ వినపడే విధంగా స్పష్టంగా వినపడే విధంగా కూడా వాళ్ళు ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ ఆ రోజు హోమద్రవ్యాలకు ఉపయోగించడం అనమాట యాగ యాగం కోసం ఈ లోపల పండితులందరూ కూర్చొని చేశారు ఆ మొట్టమొదటి స్థానంలో మాత్రం చిన్నజీయ స్వామిజీ కూర్చున్నారు మిగతా పెద్దలందరూ కూడా చుట్టూ చేసుకొని ఏర్పాట్లకి చేశారు హోమాలు అక్కడ జరిపించారు లోపలికి మాత్రం అందించే వారికి సవిధలు అందించే వారికి మాత్రమే అనుమతి ఇచ్చారు అందరికి అనుమతి ఇవ్వలేదు తాత్కాలికంగా ఇలా నిర్మ నిర్మించారనుకుంటా తర్వాత ఫ్యూచర్లో ఒక బిల్డింగ్లో ఏర్పాటు చేసి ఇదంతా కూడా ఒక హోమాలు చేసుకొని హోమశాల యాగశాలగా ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నాను ఈసారి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూసి మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను కదా ఆ రోజు తొమ్మిదో తారీఖున ఈ చుట్టుపక్కల ఊర్లు గ్రామాలు ఉన్నాయండి చిన్న చిన్న గ్రామాలు వాళ్ళందరూ కూడా వచ్చేసారు అందరూ కూడా భక్తి పారవసంలో ఉండిపోయారు నేను ఉండలేకపోయానే అని ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత అనిపించింది మళ్ళీ ఒకరోజు వచ్చి వీడియో తీసుకోవాలని ఇలా మీకోసమని ఈ వీడియో తీశాను ఈ గణపతి దేవాలయానికి చుట్టూ నాలుగు పక్కల నాలుగు చిన్న దేవాలయాలు ఉన్నాయి అటుపక్క సూర్య దేవాలయం చూపించాను కదా ఇటుపక్క శివుడి ఆలయం అయితే ఈ ఆలయాలు కూడా కలిసి స్థాపన అయితే జరిగింది అదే రోజు కలిసి స్థాపించారు అక్కడ భగవానుడి పైన ఇక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వారే ఈ ఆలయ నిర్మాతలు మీరు వీరి పేరు ఎన్నోసార్లు వినుంటారు గుంటూరు జిల్లా వారికి అయితే సుప్రసిద్ధమే ఈ పేరు సుపరిచితమే అనమాట గ్రంథి సుబ్బారావు గారు లక్ష్మీ నరసింహమ్మ గారు ఈ స్థలం వారిదే ఈ ఆలయం నిర్మాణం కూడా మొత్తం వారిదే వీరి పేరు మన భారతదేశంలోనే కాదు ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోయిందండి క్రేన్ ఒక్కపొడి వారు అంటే అందరికీ తెలుస్తుంది క్రేన్ ఒక్కపొడి అధినేత వీరే శ్రీ గ్రంథి సుబ్బారావు గారు ఇదంతా కూడా కలర్స్ అన్నీ వేసి ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత చూస్తే కింద ఇంకా వాళ్ళ పేర్లు పెట్టలేదు అవన్నీ కూడా పెడతారనమాట ఇప్పుడు అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు కదా నేను ఈ లోపే వీడియో తీసేయాలి కదా మీ అందరికీ ముందుగా చూపించాలని వీడియో తీశాను మీరు ఎప్పుడన్నా ఇటువైపు వెళితే మాత్రం తప్పకుండా ఒక క్షణం ఆగి చూడండి అంత బాగుంది ఇదంతా కలర్స్ అన్నీ వేయాలి ఇది ఆలయం ఎంట్రన్స్ అలయ్య గోపురం అనమాట ఇందులో నుంచే మనం లోపలికి వస్తాము దేవాలయంలోకి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇటువంటి దేవాలయం ఎక్కడైనా చూస్తుంటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ